Hi friends, welcome to my channel Learn More No More. ఈ రోజు ఏంటంటే మీకోసం మళ్ళీ ఒక కొత్త వెబ్సైట్ పట్టుకొచ్చాను. ఆ వెబ్సైట్ ఏంటంటే ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మీకు మ్యాక్సిమం వాళ్ళకి తెలిసి ఉండొచ్చు NPTEL అన్నమాట. అసలు ఈ వెబ్సైట్ ఏంటి, ఎందుకు ఉపయోగపడుద్ది, ఎవరికి ఉపయోగపడుద్ది అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ మోర్ నో మోర్. ఈరోజు మనకి వెబ్సైట్ ఇది అనమాట. అసలు ఈ వెబ్సైట్ ఏంటి, ఎందుకు ఉపయోగపడు చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే NTPL వచ్చేసరికి ఏంటంటే మనకు మ్యాక్సిమం ఇక్కడ చూపిస్తుంది, సింపుల్గా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మనకి వెబ్సైట్ గురించి ఇలా కనపడుతుంది అనమాట. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేసుకుంటే మనకి యాక్సెస్కి ఇలా కనపడుతుంది. అసలు దీంట్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, మనకి రిక్వైర్డ్ ఏమున్నాయి, ఏమున్నాయి అనేది. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పైన NTPL స్టార్ట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఏంటంటే కావాలంటే దీంట్లో కొన్ని మనకి ఎగ్జామ్స్ అనేవి పెడతారు. అవి మనం పాస్ అయితే కనుక ఆటోమేటిక్గా మనకు వచ్చేసరికి ఏంటంటే స్కాలర్షిప్స్ అనేవి ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో ఏంటంటే అండ్ సూపర్ స్టార్స్ కూడా జూలై 2019 అలా కొన్ని కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, కూడా చూడండి ఒకసారి. ఓకేనా? సో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇప్పుడు మెయిన్గా దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మీరు కోర్సులు ఇక్కడ చూడండి, NTPL కోర్సెస్ అంటే ఇక్కడ కోర్సెస్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకుంటే రిసోర్సెస్ ఏంటంటే మనకి ఈ వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో కొరుకుద్దామంట. అసలు వెబ్సైట్ ఏంటి, ఎలా ఉంటాయని దీంట్లో ఉంటుంది అన్నమాట ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంకా కింద చూడండి కోర్సెస్ వైడ్గా ఇప్పుడు దీంట్లో ఇవన్నీ NTPL కోర్సెస్ లేదా మెడికల్ కోర్సెస్. NTPL ఏంటంటే సైన్స్ పరంగా మ్యాథమెటిక్స్ పరంగా అన్నీ దాంట్లో ఉంటాయి. మెడికల్ అండ్ సపరేట్ ఫీల్డ్ కాబట్టి ఇంకా 2 ఆప్షన్స్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను నేను NPTEL అనే కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా. క్లోజ్ సెలెక్ట్ చేసుకోండి, లిస్ట్ ఇలా ఫామ్ అయిందనమాట. ఇప్పుడు మనకి చూడండి లిస్ట్ దీంట్లో అవి ఏమున్నా, అగ్రికల్చర్ కానీ, ఏరోస్పేస్ కానీ, లేదంటే కనుక ఆస్ట్రో స్పేస్ గురించి కానీ, అండ్ ఇంకా కెమికల్ ఇంజనీరింగ్ గురించి, సివిల్ ఇంజనీరింగ్ గురించి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి, అండ్ ఇంజనీరింగ్ డిజైన్స్ గురించి, అండ్ జనరల్ గురించి, మ్యాథమెటిక్స్ గురించి, అండ్ మెకానికల్ ఇంజనీర్, ఆల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సెస్ అన్నీ దీంట్లో ఉన్నాయి. అంటే ఏంటంటే దీంట్లో ఏంటంటే మనకి వీడియో క్లాసెస్ ఉంటాయి అని చెప్పి, మొత్తం మనకి మ్యాటర్ క్లాసెస్ కూడా ఉంటాయి, వెబ్ క్లాస్ కూడా ఉంటాయి. కాకపోతే మీరు కావాల్సిన చేసుకోండి ఏంటంటే ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. ఓకేనా? ఒకసారి మీరు చూద్దాం ఒకసారి ఈ ఒకటే చూడు. ప్రస్తుతం ఏంటంటే వీడియో ఎలా వస్తాయి, ఇక్కడ వీడియోస్ అని చూసారా, ఒకటి చూపిస్తాను, ఇప్పుడు శాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత లిస్ట్ బై కంటెంట్స్ అనేది వీడియో కోర్స్ కావాలా లేదా వెబ్ కోర్స్ కావాలని అడుగుతుంది. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో కోర్స్ అనేది కావాలి, వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు మీకు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి కావాలని అడుగుతుంది. చూడండి, అన్ని స్టాండర్డ్ కోర్సెస్ కాబట్టి ఇలా అడుగుద్దామాట. బెంగళూరు నుంచి కావాలి, అది బొంబాయి గురించి, ఢిల్లీ గురించి కానీ, లేదంటే కనుక మీకు పర్టికులర్ తెలీదు, మీకు మ్యాటర్ అయితే కావాలని చెప్పి జస్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని, లేదంటే మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద మీరు సెలెక్ట్ చేస్తుంటే కింద ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట, ఒక్కొక్కటి అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీకు సబ్జెక్ట్ గురించి కానీ, లేదంటే కనుక ఏదన్నా మీకు దీంట్లో ఏ టాపిక్స్ కావాలన్నా కానీ, మ్యాక్సిమం అంటే మెయిన్ మీద ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి అన్నమాట వీడియోస్లో ఉంటాయి లెక్చర్స్ అనేది. అది ఎలా వస్తుంది అంటే మీకు చూపిస్తాను అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకున్నా కదా, ఇప్పుడు దీంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నాను, దీంట్లో వచ్చేటి వీడియో కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాను, అండ్ కింద వచ్చేటి ఇన్స్టిట్యూట్స్ అన్ని సెలెక్ట్ చేసి ఉంచాను. అంటే నాకు కావాల్సిన టాపిక్ కాబట్టి ఏ దీంట్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైంకి డిజైన్ అండ్ సిమ్యులేషన్ ఉంది సారా, పవర్ కన్వర్షన్ యూజింగ్ ఓపెన్ సోర్స్ టూల్స్ అని ఉంది కదా, అది నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఒకసారి కింద వీడియో వస్తుంది, వీడియో వచ్చేకంట ముందు పైన చూడండి అసలు మనం దేని గురించి సెలెక్ట్ చేసుకున్నాం. డిజైన్ అండ్ పవర్ గురించి మనం సెలెక్ట్ చేసుకున్నాం, అది బెంగళూరు నుంచి వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది, అది 2020 and 2021, అది రీసెంట్గానే పెట్టిన లెక్చర్ అనమాట అది. ఓకేనా? దీంట్లో చూడండి మళ్ళీ ఇప్పుడు సబ్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, హైలైట్ అయి ఉంది కదా, అది క్లిక్ చేసుకుని దీని సబ్ ఆప్షన్స్ అనమాట. మీరు ఎప్పుడైతే ఏంటంటే మీరు క్లిక్ చేసినప్పుడు మారినట్టు కనపడదు, కాదు ఏంటంటే కింద వీడియో మారుతుంది. చూడండి కింద సబ్ సర్క్యూట్ క్లిక్ చేస్తున్నానా, కింద మారి చూసారు సబ్ సర్క్యూట్ గురించి. అయ్యి అసలు ఏంటి, మొత్తం ఎక్స్ప్లెనేషన్ బ్రీఫ్గా అన్ని ఎక్స్ప్లెనేషన్లు ఉంటాయి అనమాట, చాలా బాగుంది నేను చూశాను. ఇది ఓకే ఏంటంటే బీటెక్ కోళ్ళకి కానీ, లేదంటే కనుక ఎంటెక్ కోళ్ళకి కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏంటంటే రివైజ్ చేసుకోవడానికి చాలా బాగుంది సబ్జెక్ట్ అయితే. ఓకేనా? ఇది చూడండి, ఇంకా దీంట్లో డీసీ పవర్ కన్వర్షన్స్ ఉంది కదా, అది క్లిక్ చేస్తుంటే దీంట్లో మళ్ళీ ఇండివిజువల్ పార్ట్స్ ఇన్ని ఉన్నాయి.
దాని నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో అనేది ఉంటుంది మనకి దీంట్లో, అవన్నీ డైరెక్ట్గా మనకి యూట్యూబ్ లింక్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇన్ కేస్ మీకు కావాలంటే డౌన్లోడ్ వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి బుక్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే. కొన్ని కొన్ని మట్టుకు ఏంటంటే మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇది మేబీ కొత్త టాపిక్, కొన్ని అవైలబుల్లో లేవు. ఓకేనా, ఇంకా ఉన్నాయి చూడండి వీడియోస్ అండ్ అసిస్టెంట్స్ ఉంది. అండ్ డౌన్లోడ్ వీడియోస్ కూడా, వీడియో డౌన్లోడింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు చూడండి. ఇప్పుడు ఇది మనం క్లిక్ చేసినట్టు వీడియో డౌన్లోడ్ అయిపోద్ది, MP4లో అవుతుంది అన్నమాట. MP4 అంటే మ్యాక్సిమం అన్ని ప్లేయర్స్లో మనకి ప్లే అనేది అవుతుంది. ఓకేనా, ఇది అన్నమాట మీకు ఏ కోర్స్ కావాలంటే. ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్దాం మనం. ఇప్పుడు నేను సిలబస్లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఒకసారి బ్యాక్ వస్తాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఏంటంటే మనకి ఇంటర్ఫేస్గా మళ్ళీ దీంట్లో ఏంటంటే కొన్ని కొన్ని ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు కావాలంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఏంటంటే కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని అమౌంట్స్ అనేవి పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఒకసారి మీకు చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక ఒకసారి మీకు దీన్ని ఏంటంటే వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. ఓకేనా, కోర్సులోకి వెళ్ళిపోయాం. అప్పుడు చూడండి మెడికల్ కోర్స్ సెలెక్ట్ చేసుకుందాం. మెడికల్ కోర్స్ కూడా అంటే అనుకుంటే గ్యారంటీగా ఉంటాయి చూడండి. ఇదిగోండి సేమ్ అది కూడా అంతే అన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ కొంచెం డిఫరెంట్గా అనేది మెన్షన్ చేస్తాడు. వీటి గురించి అడ్రస్సెస్ కానీ ఈ కానీ వీటి ఇన్స్టిట్యూషన్స్ నేమ్స్ అన్నమాట. ఇన్స్టిట్యూషన్ నేమ్స్ను అవన్నీ ఇచ్చారన్నమాట దీంట్లో. ప్రొఫెసర్ నేమ్స్ కానీ ఈ కానీ అవన్నీ ఇచ్చారు. ఓకే, ఇంకా కోర్స్ డీటెయిల్ గురించి జస్ట్ కోర్స్ క్లిక్ చేసుకుని మీకు కావాల్సింది ఏ కోర్స్ అయితే ఆ కోర్స్ అన్నమాట. సారీ, మీకు కావాల్సింది ఏ ఓన్లీ నీకు అగ్రికల్చర్ కావాలంటే లేదంటే కనుక ఇది కానీ ఇది ఏదన్నా మీ ఇష్టం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒకసారి కంప్యూటర్ సైన్స్ తీసుకుందాం లేదంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ తీసుకుంటున్నాను, నాకు వెబ్ కోర్సెస్ కావాలని పెట్టున్నాను, ఇలా అన్నీ క్లిక్ చేస్తాను. జస్ట్ ఏంటంటే అన్ని చోట్ల ఉన్న అడ్రస్సెస్లు అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన కింద వచ్చింది చూసారా, బేసిక్ బయాలజీ అని వచ్చింది కదా. ఇది కూడా అంతే అన్నమాట. జస్ట్ ఏంటంటే మనం ఇందాక ఏం చెప్పాం, వెబ్ అని నొక్కాం కదా, అందుకే మనకి వెబ్ అని చెప్పి ఇలా చూపిస్తుంది, వెబ్ కంటెంట్ అని చెప్పి ఇలా చూపిస్తుంది అన్నమాట. ఇది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే మోడల్ అండ్ సైజ్ కూడా మెన్షన్ చేసేట్టు ఉంటుంది, డౌన్లోడ్ సైజ్ కూడా మెన్షన్ చేశారు. ఓకే, ఇది అన్నమాట డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి PDF ఫార్మేట్లో ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, ఇది వన్ బై వన్ అన్నమాట. ఒక్కో దాంట్లో సబ్ పార్ట్స్ అని ఇన్ని ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఒక్కో దాంట్లో ఒకటి అలా సెలెక్ట్ చేసుకుంటా ఉంటే మీకు కావాల్సిన మ్యాటర్ చదువుకోవటం. ఇది అయితే అబ్సల్యూట్లీ ఫ్రీ ఉంది వెబ్సైట్ అయితే కనుక, ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకేంటంటే దీంట్లో మీరు కావాలంటే వాళ్ళకి కాంట్రిబ్యూట్ కూడా చేయొచ్చు, డొనేట్ అని చెప్పి మీకు హాల్ నిజంగా డొనేట్ ఫామ్ అని చూడండి. ఒకసారి ఇది ఫిల్ చేసుకున్న తర్వాత మీరు అమౌంట్ ఎంత డొనేట్ చేయాలి అంటే మేబీ ఎంత మనకి ఇంత స్టఫ్ ఇంత వీడియోస్ జనరేట్ ఏమన్నా మనీ పంపిస్తే మన పరంగా వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కదా. అంటే ఐ మీన్ ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా అన్ని ఇన్స్టిట్యూషన్స్ అసలు ప్లాన్ చేసినాము, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కుదిరితే ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఎవరన్నా మీకు బీటెక్ ఫ్రెండ్స్ ఉన్నా లేదంటే వేరే ఫీల్డ్స్లో చదువుకున్న స్టూడెంట్స్ కానీ కానీ వాళ్ళకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది, రివైజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు హాల్ ఏమైనా టాపిక్స్ మర్చిపోయినా లేదంటే మీకు ఏమైనా గుర్తు రాకపోయినా కానీ అవన్నీ కూడా దీంట్లో సరిపోతుంది అన్నమాట, చాలా బాగుంది. ఓకేనా, కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఆ వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.